అలా మా అమ్మ కూడా చేయలేని మేలు ఈ ఉల్లిపాయ నాకు చేసి పెట్టిందండి ఆ పరిస్థితి మీ అందరికీ కూడా యూజ్ అవుతుందని వద్దు ఏంటంటే నాకు ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎక్కువ రోజులు క్యారీ చేయాలనిపించింది దానికి పరిష్కారం వెతుక్కోవడానికి నేను ట్రై హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఒక మంచి వీడియోస్ అయితే వచ్చేసాను ఈ ఇంగ్రీడియంట్స్తో నేను ఒక మంచి హెయిర్ ఆయిల్ రెండు రకాల ఆయిల్స్ కలిపి రెండు రకాల ఆయిల్ కలిపి అంటే తలకు రాసుకోవటానికి మంచి హెయిర్ ఆయిల్ అయితే తయారు చేస్తున్నాను యాక్చువల్లీ ఈ కాంబినేషన్లో ఇవి ఏంటి అంటే ముందైతే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను మెంతులు నానబెట్టిన మెంతులు నల్ల జీలకర్ర కరివేపాకు వెల్లుల్లి ఉల్లిపాయలు కరివేపాకు వల్ల ఏంటి అంటే మనకి ఇందులో అన్ని విటమిన్స్ ఉంటాయి హెయిర్కి కావాల్సిన అన్ని విటమిన్స్ మనకి ఇందులో ఈజీగా దొరుకుతాయి చాలా చవక కూడా కరివేపాకు పొడి మనం ఓరల్గా ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకొని ఇలా హెయిర్ కూడా పడితే చాలా బాగా సెట్ అవుతుంది నల్ల జీలకర్ర హెయిర్ బ్లాక్ కలర్ రావటానికి అంటే రంగు కలర్ కోసం మంచి డార్క్ కలర్ కోసం బ్లాక్ కలర్ కోసం నల్ల జీలకర్ర ఇంక ఇది కూడా అంతేనండి ఇది కర్లింగ్స్ రావడానికి ఈ పొట్టు ఈ ఇది ఉంది కదా వెల్లుల్లి పొట్టు ఇది వచ్చేసి కర్లింగ్స్ రావడానికి చాలా బ్యూటిఫుల్ కర్లింగ్స్ అయితే వస్తాయి ఈ వెల్లుల్లి పొట్టుతోటి అలాగే ఇది కూడా హెయిర్కి మంచి బ్లాక్ కలర్ అనేది ఇస్తుంది అనమాట ఇంకా మెంతులు అనేది సిల్కీగా రావడానికి మనకి కర్లింగ్స్ వచ్చినా కూడా సిల్కీగా అంటే షైనీగా జారుగా ఉన్నట్టు అంటే గట్టి పీచులా కాకుండా ఈ ఆ స్మూత్నెస్ రావడానికి ఇవి బాగా యూజ్ అవుతాయి కాకపోతే ఇంకా ఇందులో గుంట కలగరాకు బోల్డ్ అని కలుపుకోవచ్చండి నా హెయిర్కి అవి ఏమీ పడలేదు నా హెయిర్కి బాగా సెట్ అయినవి ఇవే ఇంతకుముందు ఆల్రెడీ నేను వీటితో ఆయిల్ చేశాను చేసి వాడాను నాకు సెట్ అయ్యింది అయింది కాబట్టి ఈసారి కొద్దిగా ఎక్కువగా చేసుకుంటున్నాను అనమాట రెండు రెండు రకాల నూనె కలిపేసి అవి ఏంటి అనేది వీడియోలో చూపిస్తానులేండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఈ ఉల్లిపాయలు చూసినప్పుడల్లా నాకు ఈ ఉల్లిపాయలకి నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది నేను ఈరోజు ఇంత చక్కగా ఇంత బాగా మీ ముందు కనబడడానికి ఇలా వీడియోస్ చేయడానికి కారణం ఒక రకంగా ఉల్లిపాయే నాకు ఒక రకంగా చెప్పాలంటే అంటారు కదా ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని అలా మా అమ్మ కూడా చేయలేని మేలు ఈ ఉల్లిపాయ నాకు చేసి పెట్టిందండి నాకు అప్పుడప్పుడు మన లైఫ్లో కొన్ని కొన్ని గుర్తుండిపోతాయి కదా కొన్ని సిచ్యువేషన్స్ అలా బ్రెయిన్లో నాటుకుపోతాయి కదా అందులో ఒక సిచువేషన్ ఈ ఉల్లిపాయ వల్లే అనమాట గుర్తుండిపోయింది అది యూజ్ అవుతుంది ఇప్పుడు నేను చెప్పి ఆ సిచ్యువేషన్ నా లైఫ్లో జరిగిన ఆ పరిస్థితి మీ అందరికీ కూడా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో మీతో షేర్ చేస్తున్నానండి నాకు నేను సిక్స్త్లో ఉన్నప్పుడు కరెక్ట్గా నాకు బాగా గుర్తుండిపోయింది నేను సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఏమైందంటే ఇక్కడ ఏవో అంటారు కదా సెగ్గొడ్లు అవి నోటితో చెప్పడానికి కూడా నాకు చిరాకు అనమాట ఆ పేరు అంత బాధ అనుభవించాను వాటితోటి ఎవరికైనా అవి వచ్చినా కూడా నాకు ఎంత బాధ అనిపిస్తుంది అయ్యో ఇది ఎంత నరకంగా ఉంటుంది నొప్పి ఇది ఇరిటేషను చూడ్డానికి ఒకలాంటి అసహ్యం అనేది ఉంటుంది అవి అంటే వా అవతల వాళ్ళ బాధని నేను అర్థం చేసుకోగలను ఎంతలా ఉంటుంది మనకి మనమే చిరాగ్గా అయ్యి వస్తే అది నాకు ఇక్కడ వచ్చిందండి నేను సిక్స్త్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఇక్కడ వచ్చింది అది మామూలు చిన్నదే చిన్నదే కాదు ఎంత వచ్చేసింది అంటే ఈ పార్ట్ ఇలా ఇదంతా కూడా అయిపోయింది అంటే అది వచ్చిన ప్లేసే కాకుండా చుట్టుపక్కలంతా కూడా స్ప్రెడ్ అయిపోయి మొత్తం హెయిర్ అంతా ఊడిపోయిందండి తగ్గిపోయింది వచ్చింది ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఉండింది ఫుల్గా తగ్గింది కానీ తగ్గిన తర్వాత ఇదంతా మొత్తం జిత్తు ఊడిపోయింది ఇంకా జిత్తు ఊడిపోతే నేను మా అమ్మ పేరెంట్స్ ఉంటారు కదా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఓకే లైట్ తీసుకొని వచ్చేస్తుంది అని అనుకున్నారు సిక్స్ మంత్స్ వరకు నాకు అసలు హెయిరే రాలేదు అక్కడ ఇంక అందరూ ఫిక్స్ అయిపోరు ఇంక ఇది లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాల్సిందే ఇంకా హెయిర్ రాదు ఈమెకి అనేసి ఫిక్స్ అయిపోయింది ఇంకా అందరూ ఇంకా జిత్తు రాదు కదా అని అనుకున్నారు అమ్మ చాలా ఫీల్ అయింది నేను ఇంకా ఫీల్ అయ్యాను ఇంక మామూలుగా లేదనమాట ఎందుకంటే క్యూట్గా ఉంటాం చూడడానికి ఈ మచ్చ ఏంట్రా బాబు అన్నట్టుగా నాకు అలా చాలా భయంగా ఉండిపోయింది కానీ నాకేంటంటే నాకు ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎక్కువ రోజులు క్యారీ చేయాలనిపించదు దానికి పరిష్కారం వెతుక్కోవడానికే నేను ట్రై చేస్తూ ఉంటాను అనమాట అదే ఎవరో చెప్పారు ఎవరు చెప్పారో కూడా నాకు గుర్తులేదండి ఉల్లిపాయ బాగా డిస్టర్బెన్స్ ఉల్లిపాయ ఉంటుంది కదా అది ఇలా కంటిన్యూగా అలా రాస్తూ ఉండండి ఒకవేళ వస్తే వచ్చే అవకాశం ఉంది కంటిన్యూగా ఉల్లిపాయ అనేది అలా కన్ రుద్దుతూ ఉండాలి ఎప్పుడు టైం కుదిరితే అప్పుడే ఎప్పుడు ఖాళీగా ఉంటే ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉంచకుండా అలా అలా రుద్దుతూ ఉంటే వస్తుంది అని అంటే ఇంకా అప్పటి నుంచి అంటే ఉల్లిపాయ రోజుకి ఒక ఉల్లిపాయ పెట్టుకొని పక్కన అలాగ నాకు టైం దొరికినప్పుడల్లా హాలిడేస్ టైంలో స్కూల్కి వెళ్ళినప్పుడు కాకుండా మిగతా టైం అంతా కూడా దీనికే నేను టైం స్పెండ్ చేసి అలా రుద్దుతా రుదుతా ఉన్నాను ఉల్లిపాయతో పాటు మందార ఆకులు స్కూల్కి నడుచుకొని వెళ్ళేటప్పుడు ఇళ్ళ ముందు మందార చెట్లు అవి ఉండేవి అవి ఆకులు తెంపేసుకొని లేదా పువ్వులుంటే పువ్వులు తెంపేసుకొని వాటితో కూడా నేను ఇలా రుద్దుకునేదాన్ని కానీ ఎక్కువగా ఉల్లిపాయనే నేను యూజ్ చేశాను మందారాకు వల్ల ఏంటంటే స్మూతీనెస్ వస్తుంది కర్లింగ్నెస్ వస్తుంది బట్ ఉల్లిపాయ వల్ల మనకి హెయిర్ అనేది గ్రోత్ చాలా బాగుంటుందన్నమాట అలా అలా ఒక టూ మంత్స్ అండి టూ మంత్స్ టూ మంత్స్ ఫిఫ్టీన్ డేస్ నాకు బాగా గుర్తు అలా రుద్దుతూ ఉంటే అప్పుడు చిన్నవి ఇప్పుడు మనకి ఈ హెయిర్ ఇలా ఉంటుంది కదా మన చేతి మీద వస్తాయి కదా పలుచుగా స్మూత్గా అంటే గట్టిగా ఇప్పుడు గుండు గీసుకున్న తర్వాత వచ్చే హెయిర్ లాగా కాదు స్మూత్గా ఇలా రావటం మొదలెట్టే గ్రే కలర్ హెయిర్లో రావటం మొదలెట్టే అమ్మో వస్తున్నాయి అని అనుకున్నాను ఇంకా తర్వాత ఇంకా ఆగకుండా కంటిన్యూగా అలా 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 పంపుతూ ఉంటే అలా నెమ్మదిగా హెయిర్ గ్రోత్ అయ్యిందండి అదండి పుల్లిపాయకి నాకు ఉన్న సంబంధం ఆ హెయిర్ రాబట్టే ఈరోజు నేనంటూ ఇలా ఇంత చక్కగా ముచ్చటగా కనిపిస్తున్నానేమో అనిపిస్తూ ఉంటుంది ఆ సిచ్యువేషన్ నా మనసులో చాలా బలంగా నాటికిపోయిన సిచ్యువేషన్ అనమాట సో అప్పటి నుంచి నేను నమ్ముతాను ఓకే హెయిర్ ఉల్లిపాయ వల్ల హెయిర్కి చాలా యూజెస్ ఉన్నాయని ఆ తర్వాత నాకు కోవిడ్ తర్వాత ఈ మధ్య అంటే మొన్న టూ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ కోవిడ్ వచ్చింది పాజిటివ్ ఆ తర్వాత నాకు విపరీతమైన హెయిర్ ఊడిపోయింది ఎంత హెయిర్ ఊడిందంటే చాలా ఘోర ఘోరంగా ఊడిపోయింది అనమాట ఇంకా తిరిగి రాదు అంటే ఇప్పుడు మనం థర్టీ ప్లస్ అయిన తర్వాత హెయిర్ ఊడటం మొదలైంది అంటే ఇంకా గ్రోత్ అవ్వడం చాలా కష్టం అని అనుకున్నాను యాక్చువల్లీ మనకి భగవంతుడు ఇవ్వడమే తక్కువ హెయిర్ ఇచ్చారు అంటే జీన్స్ ఈ మనకి వంశపారపరంగా వచ్చే దాని ప్రకారమే కదా మన హెయిర్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది మనం తినే ఫుడ్ వల్ల దీనివల్ల హెయిర్ తక్కువ ఎక్కువ పెరగదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గ్రో మన జీన్స్ మన తల్లిదండ్రులు లేదా తాతలు ముత్తాతలు జీన్సే మనకు హెయిర్ కింద హెయిర్ అనేది వస్తుంది సో దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలంటే అయితే ఊడిపోయింది పూర్తిగా ఊడిపోతే అప్పుడు అలాగేనండి హెయిర్ కోసం డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను వెళ్ళిపోతే అప్పుడు మంచి ఫుడ్ అది తీసుకున్నాను కరివేపాకు పొడి తినడం ఫ్లాక్ సీడ్స్ పౌడర్ చేసుకొని తినడం ఇలా ఓవరాల్గా మంచి ఫుడ్ తీసుకుంటూ ఇది ఈ ఆయిల్ యూజ్ చేశాను నాకు బాగా గ్రోతింగ్ అయిపోయింది చాలా బాగా గ్రోత్ మీకు స్టార్టింగ్ వీడియోస్ అంటే ఒక వీడియోస్ కొన్ని ఉంటాయండి నా పాత వీడియోస్ ఉంటాయి అందులో చూస్తే ఇక్కడి వరకు కట్ చేస్తారు అంటే డాక్టర్స్ అన్నారు హెయిర్ కోసం వెళ్తే అమ్మా పలుచగా అయిపోయింది కదా కొద్దిగా కట్ చేసేసుకోమ్మా అమ్మా అంటే కట్ చేసేసుకున్నాను ఇక్కడి వరకు కట్ చేసుకున్నానండి ఆ చేసుకున్నాను ఆ తర్వాత ఈరోజు ఈ ఇదంతా కూడా వచ్చింది కొద్దిగా ఒత్తుగా వచ్చింది కొద్దిగా సిల్కీగా కూడా ఉందన్నమాట ఈ ఆయిల్ వల్లే అయితే ఈ ఆయిల్ హెయిర్ పెరిగిపోయింది కదా అని నేను ఇంకో వదిలేసాను అయితే ఇప్పుడు మళ్ళీ ఎందుకు వదిలేయాలి నేను కంటిన్యూ చేస్తాను పిల్లలకు కూడా ఒకసారి ట్రై చేస్తాను అనేసి నేను ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను ఎక్కువగా చేస్తున్నాను ఒకవేళ పిల్లలకు సెట్ అవ్వకపోతే వాళ్ళకి సెట్ అయ్యే ఆయిల్ నేను తయారు చేస్తాను ఇంకా కలబందుతో తయారు చేసుకోవచ్చు మందారాకులతో తయారు చేసుకోవచ్చు రకరకాలుగా తయారు చేసుకోవచ్చు నాకు ఇది సెట్ అయ్యాయి కాబట్టి ఇవి చేస్తున్నాను ఒకసారి మీరు ఏవైనా మీకు ఇవి ఈ వీడియో నచ్చినట్టయితే అంటే మీకు కూడా సెట్ అవుతుంది అని అనిపిస్తే కొద్దిగా తయారు చేసుకోండి ఒక నాలుగు మెంతులు ఒక ఇంత ఆయిల్ ఇంత ఆయిల్లోని నేను చెప్తాను క్వాంటిటీస్ నువ్వుల నూనె కొబ్బరి నూనె అండి కొబ్బరి నూనె నువ్వుల నూనె నువ్వుల నూనె ఒక కేజీ తీసుకుంటే కొబ్బరి నూనె ఒక అర కేజీ సారీ కొబ్బరి నూనె కేజీ తీసుకుంటే నువ్వుల నూనె ఒక అర కేజీ తీసుకోవాలి ఆ క్వాంటిటీ మెయింటైన్ చేయాలి అలా తీసుకుని కొద్ది కొద్దిగా జస్ట్ ఒక చిన్న గిన్నెలు తయారు చేసుకుని అప్లై చేసుకోండి ఆయిల్తో నైట్ పడుకునే ముందు అప్లై చేసుకొని ఒకవేళ బాగుంది సెట్ అయింది అనుకుంటే ఎక్కువ లోట్లో చేసుకోవచ్చు సెట్ అవ్వలేదు అనుకుంటే ఆపేయచ్చు ఇంకెవరైనా ఇంట్లో వాళ్ళకి సెట్ అయితే వాళ్ళకైనా వాడేయచ్చు అనమాట సో నాకు ఇప్పుడు ఇది బాగా సెట్ అయింది కాబట్టి నేను ఇది చేసుకుంటున్నాను ఎక్కువ చేస్తున్నాను ఒక పెద్ద లీటర్ బాటిల్ అది కూడా కేరళ నుంచి తెప్పించుకున్నానండి ఆయిల్ ఆ కేరళ ఆయిల్ కూడా నాకు బాగా సెట్ అయింది మా వారు అంటే ఫిష్ అయితే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం కదా కేరళ సైడ్ ఇటు సైడ్ అటు సైడ్ అప్పుడు వచ్చినప్పుడల్లా అక్కడవే తె ఎక్కువ ఆయిల్ ఒక పది సంవత్సరాల నుంచి అక్కడ ఆయిలే వాడుతున్నాము సో ఆ ఆయిల్ తోటే నేను ఇప్పుడు తయారు చేస్తాను ఒకసారి చూడండి ఎలా చేస్తున్నాను ఇవన్నీ కూడా ముందైతే మిక్సీ గ్రైండ్ పట్టేయాలి ఇది తప్పించి ఇది తప్పించి మిగతా ఇవన్నీ కూడా మనం గ్రైండ్ చేసేసుకొని ఎలా చేయాలో చూద్దాము వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ ప్లేట్లో ఉన్నవండి జస్ట్ మీకు చూపించడం కోసమే ఇలా గిన్నెల్లో వేసుకున్నాను కానీ క్వాంటిటీస్ అనేవి కొంచెం డిఫరెంట్గానే ఉంటాయి ఉల్లిపాయలు వచ్చేసి మూడు మీడియం సైజు ఉల్లిపాయలు మూడు తీసుకున్నాను ఒక కేజీ కొబ్బరి నూనె అర కేజీ నువ్వుల నూనెకి అలాగే ఇది ఎలా వాడాలనేది కూడా లాస్ట్లో నాకు ఇన్స్ట్రక్షన్స్ అనేవి చెప్తానండి మీడియం సైజు ఉల్లిపాయలు మూడు కదా రెండు టేబుల్ స్పూన్ల మెంతులు నానబెట్టి ఉంచుకున్నాను ఒక టూ అవర్స్ ఆర్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అయినా నానబెట్టుకోవచ్చు అలాగే పది రూపాయలు నల్ల జీలకర్ర ప్యాకెట్ ఒకటి కొనేసి వేసేసాను ఈ కరివేపాకు ఉంది కదా ఈ రెండు కప్పులు బాగా వాష్ చేసేసుకొని నేడన అనుకోండి ఇది ఒక రెండు కప్పుల కరివేపాకు అనమాట ఇగో చూసారు కదా ఇంకా వేస్తున్నాను నేను వీడియోలో చూపించిన కరివేపాకు కాకుండా ఇంకా ఎక్స్ట్రా వేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇవన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి అంటే మరీ అంత మెత్తగా అవసరం లేదండి జస్ట్ గ్రైండ్ చేసేసుకుంటే అయిపోతుంది గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక ఇలా ఉంటుంది కొంచెం బరకున్నా పర్వాలేదండి నల్ల జలకర తొందరగా నలగదు కదా కొద్దిగా టైం పడుతుంది అందుకనే బరకగా కనిపిస్తున్నట్టుంది అలా ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోండి అవసరమైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పాను కదా నేను తయారు చేసుకున్న ఆయిల్ ఇదేనండి ఇది ఇది లీటర్ బాటిల్ అనమాట ఇలాంటివి మేము సంవత్సరానికి సరిపడా తెప్పించేసుకుంటాము ఒక పదో పదిహేనో ఎన్నో తెప్పించేసుకుంటాము అది ఎన్ని రోజులు వస్తే ఎన్ని సంవత్సరాలు వస్తే అన్ని సంవత్సరాలు అనమాట సో ఇది నా కోసం ఒక బాటిల్ వాడేస్తున్నాను సడన్గా ఒకేసారి లేదంటే నార్మల్ కొబ్బరి నూనె అయినా సరే బయట దొరుకుతుంది కదండి మనకి ఏ బ్రాండ్ కావాలన్నా ఆ బ్రాండ్ వాడుకోవచ్చు లేదు మనకి ఆయిల్ అమ్ముతారు కదా అక్కడికి వెళ్ళి మంచి కొబ్బరి నూనె అడిగితే వాళ్ళైనా ఇస్తారు అండ్ ఇప్పుడు ఈ లీటర్ కొబ్బరి నూనె కూడా స్టీల్ దాంట్లో మరగబెట్టుకుంటున్నాను ఐరన్ కళాయి ఉంటే ఇంకా మంచిదండి నా దగ్గర ఐరన్ లేదు స్టీల్ దాంట్లో నేను ఎప్పుడూ ఈ ఆయిల్ తయారు చేసినా ఈ పాత్రలోనే తయారు చేసుకుంటానండి సో ఒక మంచి స్టీల్ దలసరిగా ఉండాలి మరి పలచగా ఉన్నదైతే తొందరగా మాడిపోతుంది సో దళరిగా ఉన్న తపాల లాంటివి తీసుకుంటే సరిపోతుందండి అండ్ ఇక్కడ నేను నువ్వుల నూనె వాడుతున్నానండి నువ్వుల నూనె ఒక కేజీ ప్యాకెట్ తీసుకున్నాను కదా అందులో హాఫ్ వేసేసుకుంటున్నాను ఆల్మోస్ట్ అర కేజీలా ఉంటుంది యాడ్ చేసేసుకుంటున్నాను ఇంక ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకుంటున్నాను స్టవ్ వచ్చేసి డెడ్ సిమ్లో ఉండాలి మ్యాక్సిమం ఎంత చిన్న మంట పెడితే అంత స్లోగా లోపలదంతా రసం అంతా కూడా ఆయిల్లోకి దిగుతుంది ఆయిల్ మంచి పవర్ఫుల్ ఆయిల్ హెయిర్ ఆయిల్లా తయారవుతుంది ఇలా డెడ్ సిమ్లో పెట్టేసుకొని తయారు చేసుకున్న పేస్ట్ అంతా కూడా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా కూడా ఇంకా ఆయిల్లో వేసేసి సిమ్లో పెట్టి మరిగించేసుకోవడమేనండి ఇలా ఇక్కడ మొత్తం వేసుకున్నాం కదా వెల్లుల్లి పొట్టు ఎప్పుడంటే ఈ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వేసేసుకోవాలండి ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత వెల్లుల్లి పొట్టు మీకు వీడియోలో ఒక కప్పే చూపించాను కానీ నా దగ్గర చాలా ఉంది అదంతా కూడా వేసేస్తున్నాను ఇదిగో చూసారు కదా ఈ డబ్బా ఈ డిష్ నిండాగా పెట్టుకున్నాను అనమాట అలా నెమ్మదిగా వెల్లుల్లిపాయలు తెచ్చినప్పుడు అంతా కొద్ది కొద్దిగా పొట్టు అది తీసేసి దాచుకున్నాను అది ఇప్పుడు వాడుతున్నాను అనమాట వెల్లుల్లి పొట్టు చాలా చాలా మంచిదండి మనకి జుత్తు బాగా మంచి బ్లాక్ కలర్లోకి వస్తుంది అంటే ఇప్పుడు నాకు వైట్ హెయిర్ అనేది ఎక్కువ ఉంది గ్రే హెయిర్ అది ఇంకా మళ్ళీ బ్లాక్ అవ్వాలంటే అవ్వదు అట్లీస్ట్ బ్లాక్ హెయిర్ రాకుండా మాత్రం చాలా బాగా ఇది కాపాడుతుంది ఈ ఆయిల్ ఇంకా ఈ లోపల డ్రెస్ చేంజ్ చేసుకున్నాను అక్కడ వేడికి ఆయిల్ మరుగుతుంటే వేడికి తట్టుకోలేక డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా వచ్చానప్పటికీ ఇలా మరిగిందనమాట ఇంకా బాగా బ్లాకిష్గా అయిపోవాలన్నమాట అంతగా మరిగేంత వరకు కూడా చూసుకోవాలి అలా సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఎందుకంటే అడుగు మాడిపోతుంది అలాగే పాలు పొంగినట్టు పొంగిపోతుందండి నువ్వుల నూనె వేసాం కదా పాలు పొంగినట్టు పొంగుతాయి సో కొంచెం దగ్గర అలా కలుపుతూ ఉంటే కింద పొంగిపోకుండా ఉంటుంది నేను చాలా జాగ్రత్తగా కలుపుతున్నా కూడా కొద్దిగా పొంగిందిలేండి పర్వాలేదు ఎక్కువైతే వేస్ట్ అవ్వలేదు ఒక స్పూన్ ఆయిల్లా పొంగింది సో అలా జా అలా కలుపుతూ ఉంటే మరీ కిందకి వెళ్ళిపోతుంది ఆ పొంగి అంతా కూడా ఇంక ఫైనల్గా అయిపోయినట్టేనండి ఇలా అయిన తర్వాత ఇంక స్టవ్ ఆఫ్ చేసేసాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కాసేపు పుదిలేస్తే ఆ వేడికి మిగతాదంతా కూడా ఇగో ఇలా అయిపోతుంది ఇది నైట్ నిద్రపోయే ముందు చేసేసి అలా వదిలేసాను అనుకోండి నైట్ అంతా ఈ ఆయిల్ని ఇలా వదిలేస్తే మార్నింగ్ నిద్ర లేచేసరికి చల్లగా అయిపోతుంది కదా అప్పుడు మనం ఒక గాజు బౌల్లోనో అదే గాజు సీసాల్లోనో లేదంటే ప్లాస్టిక్ ఇప్పుడు కొబ్బరి నూనె వాడాను కదా అదే బాటిల్లోకి నేను మార్చుకోవచ్చు కాకపోతే ఇక్కడ కొన్ని విషయాలు అయితే పాటించాలి ఇది మరుసటి రోజు మార్నింగ్ నైట్ చెప్పాను కదా నైట్ అలా పక్కన పెట్టేశాను అనేసి ఇది మరుసటి రోజు మార్నింగే దీన్ని ఇప్పుడు వడకట్టేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇప్పుడు ఇది వాడే విధానం అయితే చెప్తున్నానండి మనం నార్మల్గా డైరెక్ట్గా ఈ ఆయిల్ని మన హెడ్కి పట్టించాలి అని అనుకుంటే వారానికి ఒకసారి అయితే సరిపోతుందండి ఒక రెండు పెద్ద టేబుల్ స్పూ స్పూన్ నిండా అంటే మన హెయిర్కి తగ్గట్టుగా ఆయిల్ తీసుకొని వారానికి ఒకసారి లేదా రెండు సార్లు అయితే డైరెక్ట్గా వాడినట్టయితే సరిపోతుంది కొద్దిగా బాగా అప్లై చేసుకొని మనకు ఎక్కడైతే హెయిర్ గ్రోత్ కావాలో ఆయిల్ అక్కడ పెట్టి మసాజ్ చేయాలండి ఆయిల్ వేసుకొని మనం మసాజ్ చేసుకుంటే చాలా బాగా గ్రోత్ అవుతుంది లేదు రెగ్యులర్గా వాడాలి అని అనుకుంటే ఈ ఆయిల్ ఎంతైతే తీసుకుంటున్నామో దీనికి డబుల్ కోకోనట్ ఆయిల్ లేదా ఇంకేదైనా హెయిర్ ఆయిల్ మనం వాడేటట్టయితే ఆ ఆయిల్లో యాడ్ చేసుకొని రెగ్యులర్గా కూడా వాడుకోవచ్చు నేనైతే వారానికి రెండు సార్లు వాడతానండి వారానికి రెండుసార్లు స్నానం చేస్తాను తలకు స్నానం ఆ తల స్నానం చేసే ముందు రోజు నైట్ కానీ ఒకవేళ ముందు రోజు నైట్ మర్చిపోతే మరుసటి రోజు స్నానానికి తల స్నానానికి ఒక గంట ముందు రెండు గంటల ముందు అప్లై చేసుకొని మొత్తం బాగా మసాజ్ చేసేసుకొని తలకు స్నానం చేసేస్తాను అప్పుడు బాగుంటుందండి హెయిర్ నేనైతే ఈ మెయిన్ మెంతులు దేనికంటే రండి మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను నాకు డ్యాండ్రఫ్ అయితే ఎక్కువగా ఉంది అందుకోసమే ఇప్పుడు అర్జెంటుగా ఈ ఆయిల్ తయారు చేసుకున్నాను మెంతుల వల్ల మనకు డ్యాండ్రఫ్ చాలా ఈజీగా పోతుందనమాట చాలా విపరీతంగా ఉంది డ్యాండ్రఫ్ పెద్ద పాపకి ఉంది నాకు ఉంది సో నేనైతే ఇలా తయారు చేసేసుకున్నాను ఇంక రేపటి నుంచి రెగ్యులర్గా వాడతాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి వీడియో అయితే ఎండింగ్కి వచ్చేస్తుందండి వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాబాయ్ బాయ్